ముఖ్యమంత్రి జగన్ కుటుంబం మేనేజ్మెంట్ లో నడుస్తున్న సాక్షి మీడియా గ్రూప్ కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామరాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే సాక్షి యాజమాన్యం కు రఘురామరాజు తరపున న్యాయవాది నోటీసులు ఇచ్చారు. తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేలా తనకు వ్యతిరేకంగా న్యాయ విరుద్ధంగా అనేక కథనాలు ప్రసారం చేసినందుకు బేషరుద్దుగా క్షమాపణలు చెప్పాలని, వారం రోజుల్లోగా స్పందించకుంటే చట్టపరమైన క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆ నోటీసులో పేర్కొన్నారు. మరలా ఈ రోజు ఇచ్చిన నోటీసును తన ప్రతిష్టకు భంగం కలిగించినందుకు బేషరతి క్షమాపణలు చెప్పాలని నోటీసులో పేర్కొన్నారు. 15 రోజుల్లోగా నోటీసుకు సమాధానం ఇవ్వకుంటే 50 కోట్ల పరువు నష్టం దావాకాకలు చేస్తానని రఘురామ్ హెచ్చరించారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ భారతీ రెడ్డితో సహా సాక్షి మీడియాలో కీలక స్థానాల్లో ఉన్న పలువురి పేర్లతో నోటీసు జారీ చేసినట్లు తెలుస్తుంది. నోటీసుతో పాటుగా తనపైన ప్రసారమైన కథనాలను సైతం జత చేసినట్లు సమాచారం. రఘురామరాజు వైసీపీ అధినాయకత్వం పైన విమర్శలు ప్రారంభించిన సమయం నుండి వైసీపీ నేతలు ఆయన్ని టార్గెట్ చేశారు. రఘురామ్ పైన తాజాగా సిఐడి సెమోటోగా కేసు నమోదు, ఆ తర్వాత కస్టడీలో తనపై 3rd డిగ్రీ ప్రయోగించారంటూ రఘురామ్ ఫిర్యాదులు చేస్తూ లేఖలు రాశారు. ఇప్పుడు వరుసగా సీఎం జగన్ కు లేఖలు రాస్తున్నారు. అయితే రఘురామ్ రాజు మీడియా సమావేశాలకు ప్రత్యక్ష ప్రసారం చేసి ఆయనతో కలిసి కుట్ర చేశారంటూ 2 మీడియా సంస్థలపై సిఐడి రఘురామ్ కేసులో అభియోగాలు మోపింది. రఘురామ్ రాజు మరోవైపు సాక్షి లాక్ష్యంగా నోటీసులు ఇస్తున్నారు. మరి ఇప్పుడు రఘురామ్ నోటీసుల పైన సాక్షి యాజమాన్యం స్పందిస్తుందా, ఏకంగా సమాధానం ఇస్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది. రఘురామ్ రాజు పైన తాము 2వసారి ఫిర్యాదు చేసిన తర్వాత స్పీకర్ ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారని, త్వరలోనే ఆయనకు నోటీసులు జారీ అవుతాయని నమ్మకం వైసీపీ నేతల్లో కనిపిస్తుంది. కానీ రఘురామ్ రాజు మాత్రం తనపైన అనర్హత వేటు పడదని ధీమాతో కనిపిస్తున్నారు. ఇలా ఎవరి నమ్మకంతో వారున్నా ఈ సమయంలో చోటు చేసుకునే రాజకీయ పరిణామాలు కీలకంగా మారనున్నాయి. ఇక ఇదిలా ఉంటే నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజులో భయం పుట్టుకుంది. తాజా పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది. జగన్ ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత వైసీపీ చీఫ్ విప్ మార్గని భరత్ లోక్సభ స్పీకర్ ను కలిసి రఘురామ్ పై అనర్హత వేటు వేయాలని స్పీకర్ ఓం బిర్లాకు కోరారు. దీంతో రఘురామ్ మాట్లాడుతూ తన మీద అనర్హత వేయడం అంత ఈజీ కాదని బుకాయించారు. తాను పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడలేదని సమర్థించుకుంటూ స్పీకర్ ను కలిసి తనపై అనర్హత వేటు వేయొద్దని కోరటం ప్రాధాన్యం సంతరించుకుంది. వైఎస్ఆర్సీపీ జగన్ది కాదని కేంద్ర ఎన్నికల కమిషన్ కు రఘురామ్ ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీ తనదే అంటూ అన్న వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మహబూబ్ బాషా ఎన్నికల కమిషన్ కు ఢిల్లీ కోర్టులో కేసు వేశారు. అప్పుడు రఘురామ్ బాషాకు మద్దతు పలికారు. దీంతో రఘురామ్ కృష్ణంరాజులో భయం పెరిగిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తనపై ఎక్కడ అనర్హత వేటు పడుతుందోనని ఆందోళన చెందుతున్నారు. అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉన్న జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ కేసు వేశారు. జగన్ మీదున్న కేసులను ఎంపీకి సంబంధం లేకపోయినా కోర్టులో కేసు వేయాల్సి ఎందుకొచ్చిందని పలువురు వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ జగన్ది కాదని పలుమార్లు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తుంది. జగన్ వేరు, పార్టీ వేరని పలుమార్లు రచ్చకెక్కారు. దీంతో రఘురామ్ పై వైసీపీ నేతలందరికీ కోపమే ఉంటుంది. జగన్ కు వ్యతిరేకంగా పోరాడాలనుకుంటే పోరాడవచ్చు, కానీ పార్టీకి ఎంపీకి సభ్యత్వానికి రాజీనామా చేసి కదలాల్సిన అవసరం గుర్తించాలి. కానీ రఘురామ్ ఇవేమీ చేయకుండా వైసీపీ టికెట్ నుంచి గెలిచి దాని ప్రతిష్ట దెబ్బతీయడానికే నడుం కట్టడంతో పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రఘురామ్ పై వేటు వేయాల్సిందేనని కోరుతున్నాయి.